నిర్మాణంలో ఉన్న గ్రూప్ హౌస్ కు పెయింటింగ్ పనులు చేస్తుండగా కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. గాజువాక అమరావతి నగర్ లో చోటు చేసుకున్న ఘటన విషాదం నింపింది. జ్ఞానాపురం భూపేష్ నగర్ కు చెందిన 26 ఏళ్ల షేక్ అలీషా భార్య ఇద్దరు పిల్లలతో పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లాక్డౌన్ తర్వాత పనిలోకి వచ్చిన వ్యక్తికి మృత్యు మింగేసింది. పెయింటింగ్ చేస్తున్న సమయంలో సేఫ్టీ రోప్ తెగిపోవడంతో ప్రమాదం జరిగిందని పనులు నిర్వహిస్తున్న మేస్త్రి చెబుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి కేసు దర్యాప్తు చేశారు. థర్డ్ ఫ్లోర్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ కిటికీ విండో ఉంది కదా ఉక్కు, ఆ ఉక్కు తప్పిద్దామని చెప్పేసి ఇలా సైడ్ చేసి తప్పించిపోయాడు. స్లిప్ అయిపోయాడు. స్లిప్ అయిపోయి జారిపోయాడు. నేను తోడు పట్టుకుని పైన ఉన్నాను. పైన ఉంటేనేమో అన్నాడు. అంటే ఏడు చూస్తేనేమో ఇంకటి ఇప్పుడు కిందకు వచ్చేస్తున్నాడు అమ్మ. సరే కింద పడిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే పైన తోడు గట్టిగా పట్టుకుని కిందకి తోడు దింపేశాను. దంపేసి పరిగెడు పరిగెడు వచ్చాను. పరిగెడు వచ్చేటప్పటికి గోడ పడిపోయి ఏం పడిపోయాడు, సొందరం మట్టు పడిపోయినాడు. బెడ్ అంతా చిమ్మేస్తుంది. నేను పట్టుకుని ఏడుస్తున్నాను. ఏంటి ఏడు గాబరాకి పోతుంటే ఏదో వాడుతున్నాను మిస్సెస్ వాళ్ళు. ఏడు బాబు ఏడు బాబు అని చుట్టూ సరౌండింగ్ అంతా వచ్చారనమాట. వచ్చిన తర్వాత చూస్తే అంబులెన్స్కి ఫోన్ చేయండి అంటే మా మేస్త్రికి ఫోన్ చేశాను. చేస్తేనేమో నేను అయితే ఆంధ్రదే వచ్చేస్తున్నాను, మీరు 108కి ఫోన్ చేయండి అని. 108కి అప్పుడు కంటే ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఫోన్ అది మీతో పెట్టుకుంటూ ఉంచండి, మళ్ళీ మీకు కాల్ చేస్తాను. అప్పుడు చెప్పే వరకు కంటిన్యూ కాల్ చేస్తున్నాను. మరి అవైలబిలిటీ లేదు అంబులెన్స్లు అవి కూడా, కోవిడ్ కదా అంతా కట్ అయిపోయినాయి. దగ్గరలో ఏమి ఉంటే చూస్తామండి, మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పారు.